ఈరోజు ఆది శ్రీనన్న నివాసంలో కోనరావుపేట మండలం పల్లి గ్రామానికి చెందిన 15 మంది యువకులు నేడు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో కోనరావుపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు షేక్ ఫిరోజ్ పాషా మరియు పార్టీలో చేరిన వారు మోకనపెళ్లి కిషన్, బాలరాజు, మహమ్మద్ కరీం, బాబు, శ్రావణ్, బాలకృష్ణ, జాను, ప్రవీణ్, బాబు తదితరులు ఉన్నారు. కోనరావుపేట మండలం పల్లిభక్త గ్రామానికి సంబంధించినటువంటి యువకులు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి సందర్భంలో వారికి స్వాగతం తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు నుంచి కాంగ్రెస్ పార్టీ కుటుంబంలో సభ్యులుగా చేరిన క్రమంలో వారి కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీ ఉంటుందని చెబుతూ, మరి రాబో రోజుల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ప్రజల పక్షాన నిలబడి ప్రజా సమస్యల పరిష్కారం కోసం నేటి నుంచి కృషి చేయవలసిందిగా ఈనాడు పార్టీలో చేరిన ఈ యువకులకు అందరు కూడా పేరు పేరున కిషను పేదవాళ్ళు వీళ్ళందరూ కూడా బాబు, కరీం, చాంద్, శ్రవణ్ కానీ, బాబు కానీ అందరూ ఎవరైతే ఈరోజు చేరిందో వాళ్ళందరికీ కూడా నేను స్వాగతం తెలియజేస్తా ఉన్నా. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. ఈ ప్రాంత సమస్యలు అనేకం కూడా పేర్కొని పోయినటువంటి పరిస్థితి. డబుల్ బెడ్రూమ్ నిర్మాణానికి 5,40,000 ఇస్తామని చెప్పి ఏ ఊళ్ళో కూడా డబుల్ బెడ్రూమ్ పేదలకు కట్టిన పరిస్థితి. దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తామని చెప్పి ఇవ్వని పరిస్థితి. కేజీ నుంచి పీజీ వరకు ఉచితంగా విద్యను అందిస్తామని చెప్పి ఇవ్వని పరిస్థితి. రైతులకు 1,00,000 రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పి చేయాలనే పరిస్థితి. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే గోదావరి జలాలను కోనరాపేట మండలానికి ఏ ఎన్నికలు వచ్చినా తీసుకొస్తాం, గోదావరి జలాల ద్వారా మీ పాదాలు కడుగుతామని చెప్పి కోనరాపేట మండలం ఇచ్చిన హామీ ఎన్నికలప్పుడే ఆ తర్వాత మర్చిపోయినటువంటి పరిస్థితి. ఈ విధంగా చెప్పుకుంటూ అనేక సమస్యలు వేలో నియోజకవర్గ పరిస్థితి అయితే ఎక్కడ ఉంటున్న బిడ్డ అంటే అంగట్లో ఉంటున్న బిడ్డ అన్నట్టుగా ఈ ప్రాంత ప్రజలచే గెలుపొందేటువంటి వ్యక్తి మరి గాలి మోటార్లో వెళ్ళిపోవడం, గాలి మోటార్లు రావడం, ఇంకా ఆయన్ని మధ్య లేదు గాలి మాట్లాడడం, గాలిలోనే వదరని చెప్పాలి. ఇప్పుడు గాలి వస్తున్నటువంటి పాటలు చేరి ఆ గాలిలో గెలిచి గాలి మోటార్లో పోయేటవాడికే ఈ విధమైనటువంటి మాటలు రావడం ఆశాస్పదంగా భావిస్తూ ఉన్నాం. మేమేగా ప్రజలు కూడా అరే గాలి అంటున్నా ఆయనకు గాలిగా గాలి మోటార్లు పోతుంది, ఎప్పుడు వచ్చేది లేదు, ఎప్పుడు పోయేది లేదు, ఈయన ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళతో మాట్లాడమన్నమాట. వేరే నియోజకవర్గంలో అనేక సమస్యలు పెరిగిపోయాయి. రాజధాని దేవాలయాన్ని నిధులు ఇస్తామని ఇవ్వలేరు, ముంపు గ్రౌండ్ సమస్యలు ఇస్తామని ఇవ్వలేరు. కోనరాపేట మండలానికి ఈరోజు అనేక బ్రిడ్జీలు పుట్టుకపోయినాయి. ఎగ్లాస్పూర్ బ్రిడ్జ్ అయితే ఎప్పుడో 4 ఏళ్ల క్రితం నిర్మించి మీ ప్రతిపక్ష నాయకులు ఇక వచ్చే అప్పుడే పైపు తీసుకొచ్చి వేయడం, మసిపూసి మారడకాయడు వేయం, మా అదేవిధంగా మో చేతికి బెల్లం పెట్టి నాయకిచ్చేటువంటి కార్యక్రమం. ఈ విధంగా కార్యక్రమాలే తప్ప ప్రజల బాగోలు చూసేటువంటి నాయకత్వం ఇప్పుడు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం సంబంధించినటువంటి నాయకత్వం దగ్గర లేదు. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ మధ్యలో పీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు అధ్యక్షులు అయిన తర్వాత రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకంగా తీసుకున్నటువంటి మరి సాహసోతమైనటువంటి నిర్ణయాలు ప్రజల తరఫున ప్రశ్నించే గొంతుకులో ముందుకు పోతున్న క్రమంలో కాంగ్రెస్ పార్టీని బలపరచడానికి ముందుకు వస్తున్నటువంటి యువకులకు అందరికీ కూడా స్వాగతం తెలియజేస్తా ఉన్నాం. రాబో 2023 ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ మరి గెలిపే ధ్యేయంగా పనిచేయాలని చెప్పండి. మీ కష్ట సుఖాలు కాంగ్రెస్ పార్టీ ఉంటుంది, నేను కూడా ఓడినా మీ వెంట ఉంటాయని చెప్పి ఈ ప్రాంత ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతోటి ప్రజల మధ్యలో మమేకమే ముందుకు సాగుతా ఉన్నాం. ప్రజల కష్ట సుఖాల్లో పాల్పంచుకుంటున్నాం. రాబో రోజుల్లో మన ప్రాంతానికి న్యాయపరంగా వచ్చేటువంటి పలు స్కీములు కానీ ప్రజలకు ఉపయోగపడేటువంటి ఎక్కడ అన్యాయం జరిగినా సహించకుండా మనం ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటం చేయాలని చెప్పని మరి సందర్భంగా పిలుపునిస్తూ నియోజకవర్గ స్థాయి, జిల్లా స్థాయిలోటువంటి యువకులు కూడా మేధావులు అందరూ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ బలపరచడానికి ముందుకు రావాలి. ఈరోజు కోనరావుపేట మండలం పల్లిమక్క గ్రామానికి చెందిన యువకులు 15 మంది గ్రామ యువకులు వారు స్వచ్ఛందంగా కాంగ్రెస్ పార్టీలోకి రావడం శుభసూచకం, సంతోషకరం. అలాగే ఈ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నటువంటి ఈ మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆదిశ్రీనా గారికి, అలాగే ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరిన యువతకు స్వాగతం, సుస్వాగతం. అలాగే మా ప్రత్యేక ధన్యవాదాలు. కాంగ్రెస్ పార్టీలో ఎందుకు చేరడం జరుగుతుందంటే గరీబీ హటావ్, దేశ్ బచావ్ అనే నినాదంతో ప్రభుత్వం ఏర్పాటు చేసే విధంగా కార్యకర్తలు ప్రతి కార్యకర్త ముందుండి నడిపిస్తారు. కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీతోనే కింది వర్గాలకు అందరికీ మంచి జరుగుతుంది. కాబట్టి దాని కొరకు మీరందరూ కాంగ్రెస్ పార్టీలో చేరడం సంతోషకరం. ఈ మా కాంగ్రెస్ పార్టీ మండల శాఖలో వీళ్ళు అందరూ చేరిన వారందరూ ముందుండి పనిచేసి
అది తిరణాను భారీ మేయాడ్తో వచ్చే ఎలక్షన్లో గెలిపిస్తా. ఈరోజు పల్లిమక్త గ్రామం నుండి యువకులు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. నాతో పాటు సహకరించిన యూత్ సభ్యులకు గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేయచ్చు. కాంగ్రెస్ పార్టీ రాబోయే ఎలక్షన్ల బలోపేతం జరగాలని కోరుతూ అందరం సహకరించాలని ఆది శ్రీనివాసాన్ని నాయకత్వం బలపరచాలని కోరుతూ ఈరోజు చేరడం జరిగింది.